హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీకు ఈ వీడియోలో పప్పిని చూపిస్తానండి. ఇది మా పప్పి. ఫస్ట్ డే ఇలా డల్గా పడుకోనుంది. సెకండ్ డే అండి. ఇది మేము 23rd తీసుకున్నాము. ఆ రోజుకి దీనికి 48 డేస్, 45 డేస్కి వ్యాక్సిన్ ఉంటుందంట. అది అయ్యింది. నెక్స్ట్ మంత్ మరి ఇంకొక వ్యాక్సిన్ ఉంది. ఇది అంటే మిల్క్ అలాంటివి ఏమీ తాగదండి, ఇంకా అలవాటు చేయలేదు. ఓన్లీ పెడిగ్రీన్ మాత్రమే హాట్ వాటర్లో వేసి నానబెట్టి పెడుతున్నాము. చంటి పిల్లలాగా చూసుకోవాల్సి వస్తుందండి. యాక్చువల్గా మనం చిన్నపిల్లల్ని చూసుకుంటాం కదా, అలాగే అన్నమాట. ఇంకా అలాగా బాగా పిల్లలు ఆడిపిస్తూ ఉంటే బాగా గెంతుతూ ఉంది, ఆడుకుంటూ ఉందండి. సెకండ్ డే ఇలా ఆడుకుంటూ ఉంటుందండి. చాలా క్యూట్గా ఉంది. మా పిల్లలు అసలు 1 ఇయర్ నుంచి అడిగి అడిగితే నియర్ తర్వాత కొనిచ్చాం మేము. ఇక చూడండి, థర్డ్ డే ఇలాగా అది దాందే అండి బాలు పప్పిది. అలా చేస్తూ ఉంటే ఆ బాల్ని కొరుకుతూ ఉంటే దాని టీత్స్ క్లీన్ అవుతాయంట, అందుకని ఆ బాల్ ఇచ్చారు. సమ్ టాయ్స్, పప్పీస్కి టాయ్స్ ఎందుకు అలా కొరుకుతూ ఉంటాయంటే పళ్ళు వస్తున్నప్పుడు అలా కొరుకుతూ ఉంటాయి. దట్టును అలా కొరుకుతూ ఉండటం వల్ల దాని టీత్స్ క్లీన్ అవుతాయంట. మనమంటే బ్రష్ చేస్తాం కదా, అది బ్రష్ చేయదు కదా. అలాగా బాల్ని అలా కొరుకుతుంటే క్లీన్ అవుతాయంట టీత్స్. అంటే నాకు ఇంకా దీని గురించి అంత పూర్తిగా తెలీదు. నాకు తెలిసింది 4 డేస్కి మటుకే చెప్తున్నాను. నేను ఈ వీడియో పోస్ట్ చేసినప్పటికీ 4 డేస్ అండి. ఇది థర్డ్ డే గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంకా చూడండి, అదే ఎక్కడ పడితే అక్కడ పడుకుంటుంది, ఎక్కడ పడితే అక్కడ వాష్రూమ్ వెళ్తుంది. ఇంకా అలవాటు చేస్తూ ఉన్నాము. చిన్న పప్పి కదండి, సెకండ్ మంత్ ప్రస్తుతానికి. దీనికి చూడండి, ఈరోజు ఇది 4th డే. ఇది సిజ్జు బ్రీడ్ అండి. అంటే పెద్దగా ఏమవ్వదు, కొంచెం చిన్నగా ఉంటుంది. అలానే బాగా ఆడుకుంటూ ఉందండి. అయితే మనిషి ఉంటే కొంచెం మంచిగా ఆడుకుంటుంది, లేకుంటే కొంచెం పడుకుంటుంది. ఇంకా కొంచెం అలవాటు పడాలి మేము కూడా పప్పికి. కొద్దిగా పర్వాలేదు ఫస్ట్ డేతో పోలిస్తే. సెకండ్ డే, థర్డ్ డే, 4th డే అలా కొంచెం పర్వాలేదు. చూడండి అలా చక్కగా ఆడుకుంటుందో. చిన్నపిల్లలు అయితే కన్నా చాలామంది కమ్యూనిటీలో వాళ్ళు అయితే కన్నా వచ్చి ఆంటీ చాలా క్యూట్గా ఉంది, చాలా క్యూట్గా ఉంది అంటున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.